ఛానల్ ఈ వీడియోలో మనము ఈపీఎఫ్ కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సో ఏ విధంగా మనము ఆ క్లెయిమ్ కు సంబంధించి కంప్లైంట్ రైజ్ చేయొచ్చో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం। సాధారణంగా ఈపీఎఫ్ మెంబర్ కు సంబంధించి పీఎఫ్ క్లెయిమ్స్ కు సంబంధించి పీఎఫ్ అండర్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు కావచ్చు, పీఎఫ్ క్లెయిమ్స్ సెటిల్ అయ్యి బ్యాంక్ అకౌంట్లో జమ కాకుండా 1 వీక్ 2 వీక్స్ అవుతున్నా కూడా సో వాళ్ళకి ఇంకా అమౌంట్ అనేది బ్యాంక్లో జమ కాదు కదా, సో అటువంటి వారు ఎలా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, అలానే కాకుండా ఈపీఎఫ్కి సంబంధించి ఏ ఇతర కారణాలైనా ఉండని సో ఇదే మార్గం ద్వారా మనము కంప్లైంట్ అనేది రైజ్ చేయాలి। సో దానికోసం మనము గూగుల్లో ఈ విధంగా మనము టైప్ చేయాల్సి ఉంటుంది, EPFiGMS అని మనము టైప్ చేయాలి। EPFiGMS అని టైప్ చేస్తే నెక్స్ట్ మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి। సో ఇక్కడ మీరు చూడండి రిజిస్టర్ గవర్నెన్స్ అని ఉండింది, సో దీని మీద మనము క్లిక్ చేయాలి। సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది। సో నెక్స్ట్ ఈ విధంగా మనం ఇలా పైనకి డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ చూపిస్తారు। సో ఈపీఎఫ్ మెంబరు, ఈపీఎస్ పెన్షనరు, ఎంప్లాయరు, అదర్సు। మీరు పీఎఫ్ మెంబర్ అయితే పీఎఫ్ మెంబర్ పైన క్లిక్ చేయాలి। సో ఇలా క్లిక్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ క్లెయిమ్ ఐడి అని అడుగుతుంది। ఇక్కడ మీరు క్లెయిమ్ ఐడి ఉంటే ఇచ్చేయండి, క్లెయిమ్ ఐడి లేకుంటే నో అని క్లిక్ చేయండి। ఇక్కడ నేను నో అని క్లిక్ చేశాను। దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు సంబంధించినటువంటి యూఏఎన్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి। తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఉంది కదండి, ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయాలి। సో నేను ఇప్పుడు నాకు సంబంధించినటువంటి యూఏఎన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాను। సో ఏ విధంగా మనకు వస్తుందో చూపిస్తాను। ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు మన యూఏఎన్ నెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి। సో ఇక్కడ మన యూఏఎన్ నెంబర్కి సంబంధించి లాస్ట్ 3 డిజిట్స్ నెంబర్స్ కనిపిస్తాయి, అలానే మన మొబైల్ నెంబరు 3 డిజిట్స్ కనిపిస్తాయి। సో ఇప్పుడు గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి, అంటే గెట్ ఓటీపీ మీద మనం క్లిక్ చేయాలి। క్లిక్ చేస్తే యూఏఎన్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది। సో ఇప్పుడు గెట్ ఓటీపీ మీద మనం క్లిక్ చేస్తాము। క్లిక్ చేసిన వెంటనే చూడండి సో మనకి ఇప్పుడు ఓటీపీ వస్తుంది। సో పైన మనకు ఓటీపీ వచ్చింది, ఈ ఓటీపీ ఇక్కడ మనము ఎంటర్ చేయాలి। ఓకే, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసాము। నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అని మనము క్లిక్ చేయాలి। ఓకే, ఇక్కడ సబ్మిట్ అది ఉంది కదండి, దీని మీద మనము క్లిక్ చేసి నెక్స్ట్ మనకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది। సో లోడింగ్ తీసుకుంటుంది। ఓకే, ఓటీపీ వెరిఫై అయింది సక్సెస్ఫుల్గా। సో ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేస్తాము। క్లిక్ చేసి నెక్స్ట్ ఈ విధంగా మనము మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ ఎంటర్ చేయండి। నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఇవన్నీ మ్యాండేటరీ అయితే లేవు, పిన్ కోడ్ కూడా మ్యాండేటరీ లేదు। సో ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అనేది ఎంచుకోమంటున్నారు, ఇక్కడ మన స్టేట్ అనేది మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఎంచుకోండి, ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ। సో నేను ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను। ఓకే, సో నేను స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ మరొక సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయమంటారు, ఈ కోడ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి। సో ఇప్పుడు మనం ఈ కోడ్ ఇక్కడ ఎంటర్ చేద్దాము। ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కోడ్ అనేది ఎంటర్ చేసాము। ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ పిఎఫ్ నుండి అంటే మీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేస్తుంటే మీకు ఇక్కడ ఒకే మెంబర్ ఐడి చూపిస్తుంది, అలా కాకుండా మీరు 2 కంపెనీలో డ్యూటీ చేస్తుంటే 2 కంపెనీలకు సంబంధించి చూపిస్తుంది, అలా కాకుండా మీరు 3 కంపెనీలో చేస్తుంటే 3 కంపెనీకి సంబంధించినటువంటి మెంబర్ ఐడి అయితే మీకు ఇక్కడ చూపిస్తాయి। సో ఇక్కడ మీరు ఒక మెంబర్ ఐడి మీరు సెలెక్ట్ చేసుకోవాలి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిఎఫ్ ఆఫీసు, ఎంప్లాయర్, ఈడిఎల్ఐ, ప్రీ పెన్షన్ అడుగుతారు, ఇక్కడ పిఎఫ్ ఆఫీస్ అని మీరు తీసుకోవాలి। తీసుకొని నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఒక ఆప్షన్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి। మనకి ఇక్కడ చాలా రకరకాల ఆప్షన్స్ అయితే వస్తాయి। నేను ఫైనల్ పిఎఫ్ విత్డ్రాలని సెలెక్ట్ చేసుకుంటున్నాను। దాని తర్వాత మీకు ఏదైతే కంప్లైంట్ ఉందో, ఏదైతే మీ సమస్య ఉందో ఆ సమస్య మీరు ఇక్కడ రాయాలి। సో ఇప్పుడు నేను ఒకటి రాస్తాను ఫర్ ఎగ్జాంపుల్గా। ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా యొక్క క్లెయిమ్కి సంబంధించి అంటే నేను పిఎఫ్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంటు విత్డ్రా చేసుకోలేకపోతున్నా అని నేను ఇక్కడ క్లెయిమ్ అనేది అంటే రిక్వెస్ట్ అనేది రేజ్ చేశాను। దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైనా మీద డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ ఇక్కడ క్లిక్ చేసి మీరు అటాచ్ చేయొచ్చు। ఓకేనా, అంటే ఏ విధంగా అటాచ్ చేయాలంటే దీని మీద మీరు అటాచ్ అని క్లిక్ చేయాలి, అంటే ఫైల్స్ పైన మీరు చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది। సో నెక్స్ట్ మీరు దీన్ని ఇవి చూడండి, సో ఇక్కడ పీడిఎఫ్ రూపంలో అయితే ఉండాలి, దాన్ని మాత్రమే మీరు అప్లోడ్ చేయగలుగుతారు। సో నేను ఇప్పుడు దీనిపైన క్లిక్ చేశాను। సో ఇక్కడ ఫైల్ అనేది అటాచ్ అయ్యింది। నెక్స్ట్ ఇక్కడ కింద అటాచ్ అని ఉంది కదండి, సో దీని మీద క్లిక్ చేయాలి। క్లిక్ చేస్తే చూడండి నెక్స్ట్ మనకి ఇదైతే అటాచ్ అయిపోయింది। సో ఈ విధంగా పైకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు యాడ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద మనం క్లిక్ చేయాలి। ఓకే క్లిక్ చేస్తున్నాము, క్లిక్ చేసిన తర్వాత ఒక మరోసారి ఫైల్ అనేది అటాచ్ చేస్తాము। ఓకే అటాచ్ అని క్లిక్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఫైలు అటాచ్ అయిపోయింది చూడొచ్చు। దీనికి సంబంధించినటువంటి అటాచ్డ్ సక్సెస్ఫుల్ అని మనకు రావడం జరిగింది। నెక్స్ట్ ఇక్కడ యాడ్ మీద మనం క్లిక్ చేయాలి, ఇక్కడ యాడ్ అని ఉంది కదా, సో ఈ యాడ్ మీద మనము క్లిక్ చేయాలి। ఓకే యాడ్ మీద మనము క్లిక్ చేస్తున్నాము। క్లిక్ చేసిన తర్వాత ఓకే, సో ప్రస్తుతానికి ఎందుకో ఈ విధంగా చూపిస్తుంది టైప్ ఎర్రర్, మరోసారి మనము ట్రై చేద్దాము। ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది లాస్ట్కు, దీనికి సంబంధించి ప్రివ్యూ విధంగా చూపిస్తుంది। మీరు కావాలంటే ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు, మీకు సమస్యకు సంబంధించి వేరే ఏమన్నా అడిషనల్గా రాయాలి అనుకుంటే, ఇక లేదు ఏమీ లేదు రాయడం అంటే ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి। సో ఇప్పుడు సబ్మిట్ మీద మనం క్లిక్ చేస్తున్నాము। ఇప్పుడు మనకు సంబంధించినటువంటి కంప్లైంట్ అనేది ఆన్లైన్లో రేజ్ చేసాము, ఓకేనా। దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ నెంబర్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు, హియర్ అని ఉంది కదా, హియర్ మీద మనం క్లిక్ చేస్తాం। క్లిక్ చేసిన వెంటనే మనకు చూడండి యాక్చువల్లీ మనకు మెసేజ్ రూపంలో కంప్లైంట్ అనేది వస్తుంది। సో ఇది మన కంప్లైంట్ నంబర్, దీన్ని కాపీ చేసి పెట్టుకోవాలి। ఓకే దీని తర్వాత మనము నెక్స్ట్ వీక్ తర్వాత అంటే 1 వీక్ తర్వాత కంప్లైంట్ యొక్క స్టేటస్ని మనము ఆన్లైన్లో తెలుసుకోవచ్చు। ఓకే ఇక్కడ మనకు వ్యూ స్టేటస్ అని ఉంది, వ్యూ స్టేటస్ మీద మనం క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి క్లెయిమ్కి సంబంధించినటువంటి స్టేటస్ని మనము పొందొచ్చు। సో ఈ విధంగా మీకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా ఈపీఎఫ్ఓలో ఇక్కడ మనము ఈపీఎఫ్ గవర్నెన్స్లో రాయొచ్చు, ఓకేనా। సో దీనికి సంబంధించి మీకు ఈపీఎఫ్ఓ నుండి ఫీల్డ్ ఆఫీసర్ వారు మీ యొక్క కంప్లైంట్ని చూసి దానికి సంబంధించి రెస్పాన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది। ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్